హాయ్ అండి, ఇది మొన్న కొత్తగా పెట్టుకున్న ప్లాంట్. ఇది అయితే వైట్ మందారం లేదని తెచ్చుకున్నాను. ఈరోజు ఫ్లవర్ అయితే పెడుతుంది, అలాగే చాలా మొక్కలతో ఉంది. చూపించండి కొంచెం. ప్లాంట్ నిండా మొగ్గలు అయితే వచ్చాయి, అలాగే కొన్ని బెండకాయలు ఉన్నాయండి. హార్వెస్ట్ చేసుకుందాం. బెండకాయలతో ఎలా ఉంటుందంటే తొందరగా కట్ చేసుకోకపోతే అవి ఇట్టే ముదిరిపోతూ ఉంటాయి. కాబట్టి కొంచెం లేతగా ఉన్నప్పుడే బెండకాయలు కట్ చేసుకుంటూ ఉండాలి. ఇది మామూలుగా అంట అయితే కట్టుకొని పెంచడం జరుగుతుంది. బకెట్లో వేసుకున్నాను. ఇది డైలీ ఒకటి రెండు పువ్వులు అయితే ఇడుస్తూ ఉంటుంది. అలాగే మీకు ఇంకొక మందారం కూడా చూపి, మధ్యకాలంలో ఇవి ఎక్కువగా అమ్ముతున్నారు కదండి మందారాలు, ఇవి అయితే డైలీ ఇడుస్తూనే ఉంటాయి. ఇవ్వండి, చాలా మొగ్గలతో అయితే ఉంది. ఎప్పుడు డైలీ ఒక ఐదు ఆరు పువ్వులన్నా వస్తూనే ఉంటాయి మనకి. అలాగే ఇంతకుముందు ఇంకా కొన్ని మందారాలు అయితే తెచ్చుకున్నాను నేను, అవి కూడా చూపిస్తాను. వీటికి తెగులు అనేది వచ్చిందండి ఆ మధ్యకాలంలో. తెగులు వచ్చేసి ఈ ప్లాంట్ అయితే ఇలా అయిపోయింది. ఇది లైట్ పింక్ కలరు, హైబ్రిడ్ ఫ్లవర్స్ అని తీసుకున్నాను. చాలా పెద్దగా అయితే విడిచేయి. ఇంతకుముందు నా పాత వీడియోలో కనిపిస్తూ ఉంటారు మీకు, ఆ వీడియోలను చూసినట్టయితే ఈ ఫ్లవర్స్ అన్నీ కనిపిస్తాయి. ఈ ప్లాంట్ అయితే చాలా పువ్వులు అయితే విడిచేది. ఇప్పుడు మళ్ళీ వర్షానికి చిగురులు అయ్యి వచ్చేసి ఇలా ఉందండి ప్లాంట్. బండి రాలిపోతున్నాయండి వర్షానికి, పచ్చే తీసుకుందాము. ప్లాంట్స్ అనేవి మనకి ఈ మంత్ నెక్స్ట్ మంత్ బాగా ఎక్కువగా వస్తాయండి. ఎవరన్నా ఒకవేళ పెట్టుకోవాల్సి ఉంటే ఈ మంత్లో పెట్టుకుంటే నెక్స్ట్ మంత్ బాగా హార్వెస్ట్ అయితే తీసుకుంటాం మనం. ఈ ఒక 20 డేస్ బ్యాక్ అయితే పెట్టుకున్నానండి ఈ మొక్కలు. చూసారు కదా చాలా చిన్న మొక్కలు అయితే నాటుకున్నాం మనం, ఇప్పుడు గుబురుగా వచ్చేసినాయి. ఈ మనం మొక్క పెట్టుకున్న తర్వాత కొన్ని రోజులకి స్టెమ్ కటింగ్ అయితే చేసుకున్నానండి నేను. దానివల్ల మీకు ఇక్కడ ఇన్ని స్టెమ్స్ అయితే రావడం జరుగుతుంది ఒక మొక్కే మనం పెట్టుకున్నది. అలాగే ఆ ఎదురు కుండీలో కూడా పెట్టాను, ఇది చూస్తున్నారు కదా, ఇది కూడా అలా పెట్టుకున్న ప్లాంటే. ఇందులో బ్లాక్ కలర్ వంకాయ కూడా ఉంటుందండి ఒకటి, అదైతే ఇంకా మనకు రాలేదు. ఇవైతే పూత కాఫ్ మీద ఉంది. ఇవ్వండి, ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుంటున్నాను నేను వంకాయలు కూడా. చూస్తున్నారు కదా ఇలా ఉంటున్నాయి వంకాయలు, ఇవి చాలా బాగున్నాయండి. అలాగే ఇంకా పిందులతో అది ఉన్నాయి, పూత కూడా బాగా వస్తుంది. ఈ వంకాయలు అయితే కొన్ని పాత మొక్కలు ఉన్నాయండి, అవి నేను మొన్న సమ్మర్లో పురుగు పట్టేసాయని చెప్పేసి మొత్తం కటింగ్ అయితే చేసేసుకున్నాను. ఆ వీడియో ఆల్రెడీ మీకు చూపించాను, కట్ చేసుకుంటున్నప్పుడు గార్డెన్ క్లీనింగ్ చేసుకున్నప్పుడు అది. అలాగే కొత్త సీడ్స్ పెట్టుకున్నాను కదా, ఇది దోసపాదండి. దోసపాదని అయితే ఇలా పెట్టుకోవడం జరిగింది. ఇది కూడా చాలా గుబురుగా వచ్చింది వర్షాల కారణంగా. ఇది వేరే వంకాయ అండి, ఇవి కూడా అంతే. ఇంచుమించు ఒక 1 ఇయర్ పైనే అవుతుంది నేను పెట్టుకుని, కానీ ఎప్పుడు హార్వెస్ట్ చేసుకోవడం తర్వాత మళ్ళీ కట్ చేసేసుకోవడం, ప్రూనింగ్ చేసుకోవడం వల్ల మళ్ళీ కొత్త చిగుళ్ళు అనేవి వచ్చి మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చి మళ్ళీ ఇలా కాపు అయితే తీసుకుంటాం మనం. విపరీతమైన కాయలు అయితే వస్తూ ఉంటాయి. వంగ మొక్క అయితే ఒక 2 సంవత్సరాలన్నా మనకి ఎప్పుడూ ఉంటుందండి. ఇది ఒక రకమైన వంకాయ, ఇది కొంచెం పొడవుగా తెల్లగా అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా నేను పాత మొక్కలే మీకు చూపించేవన్నీ కూడా. ఇదిగోండి, ఇవి గుత్తులు గుత్తులుగా అయితే కాస్తాయి వంకాయలు అయితే. విత్తనం చాలా మంచిదండి ఇది, అందుకని నేను ఇవి సీడ్స్ కూడా నాటుకోవడం జరిగింది. మీకు అవి కూడా చూపిస్తాను నేను లాస్ట్లో. పూత కాపు అయిపోగానే మళ్ళీ ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటే ఇలా చిగుళ్ళు అయితే వచ్చి మళ్ళీ పూత మీద ఉంటాయండి. ఇంకా చిన్న చిన్న పిందులతో అయితే ఉన్నాయి. చూపు మీకు ఎలా వస్తుందని, ఇదే సాయిల్లో ఇసుక మట్టి చెక్క పొట్టు అన్నీ కలుపుకుని పెట్టుకున్నానండి. మనకి వాటర్ అయితే నిల్వ ఉండకూడదు. చూస్తున్నారు కదా, ఇది నేను స్టెమ్ కటింగ్ ద్వారా అయితే నాటుకున్నాను. చూడండి ఇప్పుడు ఇంత పెద్ద కాయనైతే ఈరోజు నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను. చూసారు కదా దీని సైజ్ అయితే ఎలా ఉందో. ఇలా మన టెర్రస్ గార్డెన్లో పెంచుకుని తినడం మనకు చాలా ఆనందంగా అయితే ఉంటుంది కదా. చూసారు కదా ఇలాంటి కాయలని ఎన్నో హార్వెస్ట్ చేసుకున్నాను నేను, ఇంతకుముందు కూడా మీకు చూపించడం జరిగింది. ఈ చివరినైతే చూస్తున్నారు కదా ఇలా పాడైపోతున్నాయి. ఎక్కువ వాటర్ నిల్వ ఉండకూడదు, నిల్వ ఉంటే ఇలానే జరుగుతూ ఉంటుంది. ఇది కూడా సేమ్ అలాగే సాయిల్ కలుపుకొని పెట్టుకున్నాను. ఇది రెడ్ కలర్ అండి, ఇప్పుడు ఇంతకుముందు మీకు చూపించింది ఇదైతే వైట్ కలరు, ఇది లోపలైతే పర్పుల్ కలర్లో ఉంటుంది. చూడండి ఫ్లవర్ ఇలా అయిపోయిన తర్వాత ఇది కాయ కింద మారుతుంది. ఇది కూడా నేను స్టెమ్ కటింగ్ ద్వారాగా నాటుకున్నది. అలాగే మీరు చూస్తున్న పాద అయితే ఇది ఎయిర్ పొటాటో. మీకు కాయలు వచ్చిన తర్వాత అదే దుంపలు వచ్చిన తర్వాత అయితే మీకు మళ్ళీ చూపిస్తానండి నేను
దుంపలు ఎలా వస్తాయి అనేది. పచ్చిమిర్చి ఇంతకుముందు ఎన్నోసార్లు హార్వెస్ట్ చేసుకున్నాము, అలాగే మళ్ళీ సిద్ధంగా ఉన్నాయండి. ఈ పచ్చిమిర్చి హార్వెస్ట్ అయితే ఇయ్యి చాలా ఎక్కువగా తీసుకున్నాము, ఎందుకంటే గత సంవత్సరంలో కొంచెం మొక్కలు అవి పెట్టుకోకపోవడం వల్ల ఈ సంవత్సరం ఎక్కువ పెట్టుకోవడమే ఉద్దేశంతో అనుకున్న వాటికల్లా కొంచెం ఎక్కువగా పెట్టుకోవడం అయితే జరిగింది. అలాగే హార్వెస్ట్ కూడా బాగా వచ్చిందండి, ఎలాంటి తెగులు కూడా లేకోకుండా మొక్కలకి. ఈ పచ్చిమిర్చి మొక్కలకు అనేది ఆకుముడత తెగులు వస్తుందని చెప్పాను కదా, అలాంటి తెగులు ఏమీ లేకుండా చూస్తున్నారు కదా, చాలా అయితే బాగున్నాయండి మొక్కలు. అలాగే హార్వెస్ట్ కూడా మనం ఈ పచ్చిమిర్చి చాలా తీసుకోవడం అయితే జరిగింది. అక్కడక్కడ ఇలాగా కొన్ని కొన్ని అయితే ఉన్నాయి, హార్వెస్ట్ చేసుకుంటున్నాను. మరి మీరు కూడా పచ్చిమిర్చి మొక్కలను అయితే వేసుకోండి. మనం ఎక్కువగా వాడుకునేది వంకాయ, పచ్చిమిర్చి, టమాటో ఇలాంటి చిన్న చిన్న మొక్కలనైనా పెట్టుకుంటే మనకి ఏదో ఇంట్లో అవసరానికి ఉపయోగపడతాయి కదండి. ఇదిగోండి, ఇది చెర్రీకాయలు అయితే కాస్తాయి. వీటి పూత చూశారు కదా, ఎప్పుడు ఇలా పూత తోట అయితే ఉంటుంది మొక్క. ఈ పూతనే ఇలా కాపు వస్తుంది మళ్ళీ చిన్న చిన్న కాయలు. ఈ కాయలు ఇలా అయితే తయారవుతాయండి. తర్వాత మనకి పండు మిర్చి కలర్ ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్లో అయితే చిల్లీస్ కలర్ ఎలా అయితే ఉంటుందో పండు మిర్చి, ఆ టైపు మనకి ఈ చెర్రీకాయలు అనేది వస్తాయండి. బాగుంటాయండి. ఇది ఎప్పుడు సీజన్ అయిపోగానే మళ్ళీ వస్తూ ఉంటున్నాయి. ఇక దీనికంటూ ప్రత్యేకమైన సీజన్ అంటూ ఏమీ లేదు, ఎప్పుడూ తీసుకునే హార్వెస్ట్ అండి. ఇది చూస్తున్నారు కదండి బంతి మొక్కలు. ఇవి ఇంతకుముందు నేను స్టెమ్ కటింగ్ ద్వారాగా వేశాను, నారు వేశాను కానీ కుదరలేదు. ఒక మొక్క నుంచి ఇలా స్టెమ్స్ విరగొట్టుకుని అయితే వేశాను, చాలా బాగా వస్తున్నాయి. ఇప్పుడే గుబురుగా పెరిగినాయండి, ఇవన్నీ మొగ్గలతో ఉన్నాయి చూస్తున్నారు కదా. అలాగే ఇంతకుముందు దొండ మొక్కలు కూడా నేను ఈ దొండపాద అనేది మొత్తం కట్ చేసేసుకున్నాను తిరుగు పట్టిందని. ఇవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు పూత కాకుండా ఉన్నాయండి చూస్తున్నారు కదా. మనకి 365 రోజులు కూడా ఈ దొండకాయలు అనేవి నిత్యం ఇలా వస్తూనే ఉంటాయి. ఏదన్నా కొంచెం చీడపీడలు వస్తున్నాయనేసరికి మనం ప్రూనింగ్ అయితే చేసుకుంటే మళ్ళీ ఇలాగా చిగురులు అవి వచ్చి మళ్ళీ ఇలా పూత కాపుతుంటుంది. చూశారు కదా ఫ్లవరింగ్, ఇలా చూస్తున్నారు కదండి నల్ల వంకాయలు, పొడుగు వంకాయలు ఇవి కూడా అంతే గుత్తి గుత్తులుగా కాపు అనేది అయితే వస్తుంది. ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాము. ఈ మొక్క ఒకటి రెండు మొక్కలు పెట్టుకుంటే చాలండి, ఒక చిన్న ఫ్యామిలీకి సరిపడగా కూరకైతే సరిపోతాయి. మరి చిన్న హార్వెస్ట్ అయితే చేసుకున్నాను, మీరు కూడా ఇదే విధంగా హార్వెస్ట్ చేసుకోవాలని, ఇంకా బోల్డని మొక్కల్ని పెంచుకోవాలని, అందరూ కూడా ఇలాంటి మంచి మంచి హార్వెస్ట్లు ఎన్నో తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మరి మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న ఫ్రెండ్స్ ఉంటాను కూడా టచ్ చేయండి.